morning students. In previous class we discussed about traits. Now discuss about new lands law of octaves. Newlands law of octaves. Newlands, he is a British scientist. He developed one law, and he is the first person to give atomic weights to the element. In a British scientist, in a first elements ke atomic weights ki ivadam jarigindi. First in Newlands ane scientist oka periodic table ni construct chesaru, but unfortunately periodic table successful avaledu. But what is Newlands law of octaves anedi ee roju discuss cheddam. Law of octaves means octave means eight. Octave means oct means eight anamata, eight elements. First he arranged the elements in ascending order. Ascending order means 1 2 3 4 5 6 7, and again here 8 9 10 11, etc. And again 12 13 14, and again 15 16 17, up to 56 he arranged in regular order. First he arranged all the elements in ascending order. Any elements ni ila ascending order la arrange chesaru. Okay nandi, ila arrange chesina prati okka element ki kuda the properties of first element having the similar properties of eighth element. Ante first element ki a properties aithe unnayo ave properties eighth element ki kuda undi. Ante the properties are repeated at regular interval. Ante properties emothai repeat avuthu unnayi anamata. Okay na, oka regular interval tata malli repeat avuthe repeat avutnayi oka regular interval tata after malli repeat avuthay anamata. Aina danni manam law of octaves antamu. The Newlands proposed a one law, that's a law of octaves. Law of octaves states that the elements are arranged in ascending order. The elements arranged in ascending order. Ascending order. The elements on the basis of their atomic weights. Elements are arranged in atomic weight. They fall into pattern. Their properties are repeated at regular interval. This is law of octave. Here, మీకు కనిపిస్తుంది కదా ఈ టేబుల్. ఈ టేబుల్ లో ఇక్కడ హైడ్రోజన్ లిథియం ఇలా మనకి ఆర్డర్ లో కనిపిస్తున్నాయి కదా, ఇలా అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఇలా హారిజెంటల్ గా కూడా సిమిలర్ వీటికి సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట, అంటే సిమిలర్ ప్రాపర్టీస్ అన్నమాట. ఓకేనా. ఈ న్యూలాండ్ ఫస్ట్ అటామిక్ నెంబర్స్ ని ఇచ్చిన సైంటిస్ట్, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక అటామిక్ వెయిట్స్ అన్నాను. జనరల్ గా అటామిక్ నెంబర్స్ ఇచ్చిన ఫస్ట్ సైంటిస్ట్ న్యూలాండ్స్ అన్నమాట. బట్ అన్ఫార్చునేట్ గా ఈయన అటామిక్ నెంబర్స్ అయితే అసైన్ చేశారు, కానీ మనము ఏదన్నా ఒక కెమికల్ గా లేదు ఒక ఎలిమెంట్ గురించి ఏమన్నా మనము డిస్కవర్ చేసి చెప్పాలి అని అంటే గనక వి నీడే కెమిస్ట్రీ సొసైటీ పర్మిషన్. మనం చెప్పింది కరెక్టా రాంగా అనేది వాళ్ళు చెక్ చేస్తారనమాట. బట్ అన్ఫార్చునేట్గా ఆ సీనియర్ కెమిస్ట్స్ అలానే కెమిస్ట్రీ జనరల్స్ సొసైటీ, కెమికల్ సొసైటీ అనేది ఈయన చెప్పిన ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ మనం ఒకసారి చూద్దాము, ఇది న్యూలాండ్స్ ప్రపోజ్ చేసిన టేబుల్స్ అనమాట. ఓకేనా. ఈ టేబుల్ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ హైడ్రోజన్తో స్టార్ట్ అయింది. అండ్ హైడ్రోజన్తో స్టార్ట్ అయ్యి ఎయిత్ ఎలిమెంట్ మళ్ళీ ఫ్లోరిన్, అలా మళ్ళీ నెక్స్ట్ ఎయిత్ ఎలిమెంట్ క్లోరిన్, అలా నెక్స్ట్ ఎయిత్ ఎలిమెంట్ కోబాల్ట్ నికెల్, అలా ఆయన మొత్తం 56 ఎలిమెంట్స్ ని కూడా ఇలా అరేంజ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ మనము చూడండి ఇక్కడ ఇదంతా కూడా హాలోజన్ ఫ్యామిలీగా ఆయన పెట్టారు. చూడండి ఇక్కడ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్, దిస్ ఆల్ ఆర్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అనేవి మనకి హాలోజన్స్ అన్నమాట. హాలోజన్స్ మధ్యలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ని ఆయన పెట్టడం జరిగింది. బట్ ప్రాపర్టీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ఫ్లోరిన్ ఆర్ సిమ్ అండ్ క్లోరిన్ ఆర్ ఆల్సో సిమిలర్. అండ్ మనం లిథియం నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, లిథియం నుంచి ఎయిత్ ఎలిమెంట్ ఎవరు అవుతారు,
1 2 3 4 5 6 7 8 ఎవరు అవుతారు సోడియం अगेन 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 మళ్ళీ పొటాషియం మళ్ళీ పొటాషియం నుంచి స్టార్ట్ చేస్తే కాపర్ అండ్ దెన్ మళ్ళీ స్టార్ట్ చేస్తే రూబీడియం అలా అన్నమాట ఓకేనా బట్ ఈ న్యూ ల్యాండ్స్ ప్రపోజ్ చేసిన వీటిల్లో మనం క్లియర్ గా ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కోబాల్ట్ నికెల్ ఉంది కదండి 2 ఎలిమెంట్స్ ని ఒకే బ్లాక్ లో అరేంజ్ చేశారు అన్నమాట మొత్తం 8 గ్రూప్స్ 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని గ్రూప్స్ ని ప్రపోజ్ చేశారు 8 గ్రూప్స్ ని 56 ఎలిమెంట్స్ గా పెట్టారు బట్ ఇక్కడ చూడండి కోబాల్ట్ అండ్ నికెల్ ఇక్కడ కూడా ప్లాటినం అండ్ ఇరిడియం బేరియం అండ్ వెనేడియం సీరియం అండ్ లాంథనం ఇలా 2 ఎలిమెంట్స్ ని కలిపి ఒకే బాక్స్ లో ఉంచడం జరిగింది కదా అది మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట ఇన పెట్టిన దాంట్లో ఫస్ట్ ఫాల్ట్ ఏంటి అంటే ఇలా ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ కలిపి ఒకే బ్లాక్ ఒకే గ్రూప్ లో ఇన్సర్ట్ చేయడం ఆయన ఫస్ట్ డ్రాబ్యాక్ ఓకేనా అది ఫస్ట్ డ్రాబ్యాక్ అండ్ చూడండి మనకి ఇవన్నీ కూడా ఇవి రెండు కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ అంటే ఇవి రెండు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నదాన్ని ఇలా గ్రూప్ లో ఇలా పీరియడ్ లో పెట్టారు ఇవి రెండు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని ఇలా అరేంజ్ చేయడం జరిగింది అది ఇంకొక డ్రాబ్యాక్ 2 ఎలిమెంట్స్ ని ఒకే దాంట్లో పెట్టారు అని అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని ఒకే గ్రూప్ లో పెట్టడం ఇంకొక ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ అండ్ నికెల్ చూడండి కోబాల్ట్ అండ్ నికెల్ ప్లాటినం అండ్ ఇరిడియం ఇవి డిఫరెంట్ ప్రాపర్టీస్ హాలోజన్స్ కి ఒక ప్రాపర్టీస్ ఉంటే ఇవి రెండింటికి ఇంకొక ప్రాపర్టీస్ ఉంటాయి కదా కాబట్టి ఆ డిఫరెంట్ ప్రాపర్టీస్ ని ఒకే దాంట్లో పెట్టారు అది ఇంకొక డ్రాబ్యాక్ అన్నమాట అండ్ మనముకి ఈ లా ఆఫ్ ఆక్టేవ్ అనేది కాల్షియం అంటే ఇక్కడ ఏం ఇచ్చింది దాని ప్రకారం దాని యొక్క అటామిక్ నెంబర్ 17 ఈ కాల్షియం వరకు కూడా ఆయన చెప్పింది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది ఆఫ్టర్ దట్ అటామిక్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే కొలది అటామిక్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఈ లా అనేది ఈయన వర్కౌట్ చేయలేకపోయారు 17 వరకు ఆయన చెప్పిన లా ఆఫ్ ఆక్టేవ్ కంప్లీట్ గా కరెక్ట్ బట్ ఆఫ్టర్ దట్ అంటే కాల్షియం తర్వాత అన్ని కూడా అటామిక్ వెయిట్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అటామిక్ వెయిట్స్ ఇంక్రీజ్ అవడం మూలన ఈ లా అనేది రిమైనింగ్ ఎలిమెంట్స్ కి సెట్ అవ్వలేదు అండ్ ఈయన 56 ఎలిమెంట్స్ ని పట్టేలాగా ఈ టేబుల్ ని అరేంజ్ చేశారు ఆఫ్టర్ దట్ ఇంకా చాలా ఎలిమెంట్స్ ని కొత్తగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది బట్ ఆ కొత్తగా వచ్చిన ఎలిమెంట్స్ న్యూ ఎలిమెంట్స్ ని పెట్టడానికి దెర్ ఈస్ నో గ్యాప్ ఇక్కడెక్కడ గ్యాప్ లేదు కాబట్టి ఇలా ఇలాగ కూడా కొత్త ఎలిమెంట్స్ ని ఫిక్స్ చేయడంలో కొత్త ఎలిమెంట్స్ ని ఫిట్ చేయడంలో కూడా ఇలా ఫెయిల్ అవడం జరిగింది మనకి చూడండి మనకి మ్యూజికల్ వర్డ్స్ అంటే సారీ గామ పద నిస కదండి అక్కడ 8 మనం సరిగమ పద నిస చెప్పేటప్పుడు సారీ గామ పద నిస చెప్తాం మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ సరిగమ పద నిసలతో మొదలు పెడతాం అలానే ఇందాక చెప్పుకున్నాం కదా 1 2 8 తర్వాత మళ్ళీ అగైన్ న్యూ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాపర్టీస్ రిపీట్ అవుతాయి చెప్పుకున్నాం కదా ఇందాక ఇక్కడ నుంచి లిథియం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 8 వరకు ఒక ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ నుంచి పొటాషియం వరకు ఎగ్జాక్ట్ గా మనకి మ్యూజికల్ అవి మ్యూజికల్ వాటిని ఏమంటారు అంటే స్వరాలు మ్యూజికల్ స్కేల్స్ ఎలా అయితే 8 తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుందో అలానే ఈయన ఈ వీటి యొక్క ప్రాపర్టీస్ రిపీట్ అవుతున్నాయి కదా ఫస్ట్ నుంచి 8 ఎలిమెంట్స్ తో మళ్ళీ ప్రాపర్టీస్ రిపీట్ అవుతాయి సేమ్ సిమిలర్ ప్రాపర్టీస్ వస్తాయి ఈయన ఈ ప్రాపర్టీస్ రిపీట్ అవడాన్ని మ్యూజికల్ స్కేల్స్ తో కంపేర్ చేయడం జరిగింది ఓకేనా ఇది న్యూ ల్యాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ ఇది న్యూ ల్యాండ్స్ యొక్క టేబుల్